ప్రదేశ్లోని హర్దోయికి చెందిన ఇర్ఫాన్ దాదాపు 12 ఏళ్లు కష్టపడి సొంత ఇంటిని నిర్మించుకున్నాడు. ఇర్ఫాన్ ను స్థానికంగా పప్పు బాబా అని పిలుచుకుంటారు. పప్పు బాబా నిర్మించిన ఇల్లు అందరి ఇళ్ల మాదిరిగా లేదు. 2 అంతస్తులతో భూగర్భంలోని ఇంటిని కూడా కట్టాడు. అందులో మసీదుతో పాటు 11 గదులు ఉన్నాయి. గ్యాలరీ, డ్రాయింగ్ రూమ్ కూడా కట్టాడు. తన పొలంలోనే మట్టితో భూగర్భంలో 2 అంతస్తులతో నిర్మించిన ఈ ఇంటి కోసం అతడు ఎంతో శ్రమించాడు. పైకి చూసేందుకు సాదాసీదాగా కనిపించే ఇంటిని లోపలికి వెళ్లి చూస్తే బంకర్ మాదిరిగా కనిపిస్తోంది. పప్పుబాబా 2011లో తన ఇంటి నిర్మాణం మొదలుపెట్టాడు. ఖుర్పా సాయంతో పాతకాలంలో మాదిరిగా తన ఇంటి గోడల్ని చెక్కాడు. తన జీవితంలో అధిక సమయం ఇంటి నిర్మాణానికి కేటాయించాడు ఇర్ఫాన్. భోజనం చేసేందుకు మాత్రమే కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లేవాడు. 2010లో తండ్రి చనిపోవడంతో అతడికి కష్టాలు మొదలయ్యాయి. ఢిల్లీలో పనిచేసే అతడు గ్రామానికొచ్చి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. ఆ నిరాశలో కొన్నాళ్లు ఇంటికి దూరమయ్యాడు. తరువాత కొన్నాళ్లకు ఇంటిని కట్టాలని ఆలోచనతో తిరిగొచ్చాడు. పొలంలోనే ఇంటిని కట్టిన ఇర్ఫాన్ ప్రస్తుతం వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు. పప్పుబాబా నిర్మించిన ఇంటిని చూసి స్థానికులతో పాటు చుట్టుపక్కల గ్రామస్తులు మెచ్చుకుంటున్నారు. తమ కళ్ల ముందే అతను ఎంతో కష్టపడి ఇల్లు కట్టాడని స్థానికులు చెబుతున్నారు.